కొంతమంది జనరల్ పాపులర్ ఒపీనియన్ ఏంటంటే పాలిటిక్స్లోకి ముఖ్యంగా ఎంపీలుగా బిజినెస్ పీపుల్ ఎక్కువ వస్తున్నారు అంటే మీ పార్టీ అని కాదు నేను జనరల్గా కూడా కంట్రీ వైడ్గా కూడా ఇది ఒక ఫినామినల్ ఎందుకంటే చాలా హ్యూజ్ మనీ అవసరం అవుతుంది లోక్సభ పోటీ చేయాలంటే ఇవాళ రేపు అందుకని బిజినెస్ పీపుల్ వస్తున్నారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్ ద ప్రాసెస్ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కడన్నా సరే అవసరమైనప్పుడు కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకంటే ఈ పబ్లిక్ ఇష్యూ కన్నా వాళ్ళ ఓన్ ఇష్యూ ఇంపార్టెంట్ అవుతుంది అనే ఒక ఒపీనియన్ ఉంది నో ఐ డోంట్ అగ్రీ పార్టీ ఏం చెప్తే అది చేయాలి ఎంపీ అంతే ఏ ఆల్ పార్టీస్ సేమ్ మన తెలుగుదేశమే కాదు అదే అదే అన్ని పార్టీలు అంతే బీజేపీ అయినా అంతే కాంగ్రెస్ అయినా అంతే అదర్ రీజనల్ పార్టీస్ బీజేడీ టీఎంసీ ఎనీ పార్టీ ఆల్ ఆర్ సేమ్ వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ పార్టీ లైన్ ఎస్ ఫైనల్ సపోర్ట్ చేయాలా దాన్ని తీసుకొని ఏదన్నా మాట్లాడచ్చు కానీ దాన్ని దాటకూడదు అంతే కరెక్ట్ ఇంకొకటి అండి చెప్పమ్మా ఇప్పుడు మా ఫ్యామిలీ అఫేర్స్ నుంచి మా తాతయ్య గారి దగ్గర నుంచి డబ్బులు ఇప్పుడు తీసుకోము మీరు సరే తాతయ్య గారికి సరిపోయేది అది నన్ను చూడటానికి వచ్చినప్పుడు కూడా రిక్షాలో వచ్చేవారు బస్సులో తిరిగేవారు డబ్బులు కావాలంటే మా జేజావని అడిగితే జేజావ్ ఇచ్చేది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఇచ్చేది కానీ ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయింది కరెక్ట్ బిజినెస్ ఉంది ఇప్పుడు బిజినెస్ నాన్నగారు స్లో అవుతున్నారు మా పిల్లలు వచ్చారు చూసుకుంటున్నారు కాబట్టి జయదేవ్కి ఇప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే అవకాశం వచ్చింది కానీ ఎంతో కొంచెం మాకు కూడా కొంచెం సపోర్టు గైడెన్స్ కావాలా ఈ రకమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నాన్ కరప్ట్గా ఉండాలంటే బిజినెస్ మీద ఎంతో కొంచెం చూపిస్తేనే అవును తర్వాత జయదేవ్ బిజినెస్లో ఉండి చేస్తున్నారు కాబట్టి ఆ బిజినెస్లో వచ్చే కష్టాలు బిజినెస్ ముందరికెళ్లకుండా ఉండే ఆబ్స్టకల్స్ ఏమున్నాయి నేర్చుకోగలుగుతున్నారు ఆ అనుభవం ఉండే ఆ మెచ్యూరిటీతో పాలిటిక్స్లో కూడా నడవగలుగుతున్నారు ఓకే చూస్తారా సపోర్ట్ చేసింది ఆవిడ ఇంకొక చెప్తానండి నేను మా బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలని పాలిటిక్స్లో వచ్చిన అతను కాదు నేను ఇప్పుడు మేము నేను అన్నది మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అన్నది జనరల్ పాపులర్ ఒపీనియన్ గురించి నేను మాట్లాడుతా ఇప్పుడు మామూలుగానే రాజకీయాలు అంటేనే చీప్ ఇంప్రెషన్ వచ్చేసింది కదా సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ లేట్ ఇదివరకు ఇప్పుడు మీ టైంలో మీ తాతగారి టైంలో ఆయన లోక్సభకు పోటీ చేస్తే ఏం ఖర్చు చేశారండి ఏం ఖర్చు చేయలేదు అంటే ప్రతి ఎలక్షన్కి ఒక ఒక ఎకరమో రెండు ఎకరాలు అమ్మేసి ఎలక్షన్ చేసేవాళ్ళు అవును అంటే ఇప్పుడైతే కనుక మొత్తం అమ్మాల్సి వచ్చేది ఒక ఎలక్షన్కి అవును ఇప్పుడు ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి అంత కూడా వస్తుంది అనుకునే అదే కదా నేను అనేది ఏంటంటే మీకేదో జనం దగ్గర నుంచి డబ్బులు అవసరము ఇంకోటి నా దట్స్ నాట్ మై వ్యూ మీకు మీ బిజినెస్లే ఉన్నాయి మీకు మీరు ఇంకా ఇచ్చే పొజిషన్లో ఉన్నారు కానీ తీసుకునే పొజిషన్లో లేరు నేను కరెక్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం జయదేవ్కి ఉందని నేను అనడంల బట్ ఇట్స్ నాట్ కేస్ ఇట్ ఆల్ అదర్స్ కదా అందరూ కూడా అలాగే ఉండరు కదా సో కొంతమంది ఎంపీలు నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఎంపీలు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ బిజినెసే ఉంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విమర్శలు వచ్చినాయి ఈ మధ్య అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్లో ఉండి ఎంపీస్ అవుతారు కొంతమంది ఎంపీస్ అయ్యి బిజినెస్కి వస్తారు ఆ డిఫరెన్స్ ఏంటో తెలియటం లేదు నాకు తెలియటం లేదు ఎందుకు దాన్ని వాడుకుంటున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కూడా నాకు అర్థమైంది మీ తమ్ముడే మామయ్యకుడు కాదు తెలుగు వెళ్ళాడే మీరు కాపాడలేదు కదా అదే నేను చక్కగా చెప్పాడు చూడండి చాలా సర్కాస్టిక్గా తను ఏమి అన్నట్టు కాదు ఏమి వివాదం లేకుండా కాంట్రవర్సీ లేకుండా చెప్పాడు సో బిజినెస్లో వచ్చి ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే బెటర్ అని మీ ఉద్దేశం నాకు అర్థమైంది సేఫ్ ఎట్లీస్ట్ అంటే నాట్ ఇప్పుడు ఏది ఎవరు ఏంటి అది అది డిఫరెన్స్ జడ్జ్ చేసుకోవాల్సింది పబ్లిక్ సో మీది చిత్తూరు జిల్లా కదా అది వదిలేసి మీరు గుంటూరు ఎందుకు వచ్చారు అసలు లోక్సభ పోటీ చేయడానికి అంటే నేను లోక్సభ పోటీ చేయాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది మా తాతగారిని లోక్సభ ఎంపీగా చూసినప్పటి నుంచి నేను కూడా ఎంపీ అవ్వాలని అది ఒక ఇట్స్ అ డ్రీమ్ చైల్డ్హుడ్ డ్రీమ్ అండ్ అదే
చిత్తూరు నుంచే చేస్తాను అనుకున్నాను. సో 1992లో ఇండియాకు తిరిగి వచ్చాను. బై ద టైమ్ ఐఎమ్ 40 ఐ షుడ్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనుకున్నారు. ఎందుకంటే అప్పుడే కంపెనీ మొదలవుతా ఉన్నది, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంత స్ట్రాంగ్గా లేదు, ఇదంతా బిల్డప్ చేసి వస్తే మనకు బాగుంటుంది. ఎస్, అప్ అండ్ అమ్మ కూడా యాక్టివ్గా ఉండింది. అవును. సో ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేసేది, లెట్ హర్ హ్యావ్ హర్ టైమ్ అని కూడా ఒక విధంగా. సో ఐ డెంట్ వాంట్ ఇంటర్ఫియర్ విత్ హర్, విల్ సపోర్ట్ హర్. అండ్ నేను వచ్చినప్పటి నుంచి అమ్మ ప్రతి ఎలక్షన్లో పనిచేసి క్యాంపెయిన్ మేనేజ్ కూడా చేస్తూ ఉన్నాను. సో బై ద టైమ్ ఐఎమ్ 38 అనుకుంటా, 2004 ఎలక్షన్ అనుకుంటాను, 2004 ఎలక్షన్ అప్పుడు చేయాలనుకున్నాను. అప్పుడు అప్పుడే ఆ స్టెప్ తీసుకోవాలనుకుంటే అప్పటికి నేను ఎవరు ఇంట్రెస్ట్ ఉందని కూడా ఎవరికి తెలియదు. సో అది కుదరలేదు. 2009 ఎలక్షన్ వచ్చేటప్పటికి డీలిమిటేషన్ అయిపోయి చిత్తూరు రిజర్వ్డ్ అయిపోయింది. అవును. సో సడన్ గా చిత్తూరు కూడా రిజర్వ్డ్, తిరుపతి కూడా రిజర్వ్డ్, రెండు రిజర్వ్ అయిపోయినాయి. ఎట్ చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనలో అది కూడా పోయింది. సో బిఫోర్ 2009 అయిపోయినప్పటి నుంచి నేను కొంచెం కాన్సన్ట్రేషన్ మొదలు పెట్టాను. ఓకే, మళ్ళీ 14 వరకు వెయిట్ చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి అయిపోతుంది, ఇప్పటి నుంచి పని చేస్తేనే ఆ ఆపర్చునిటీ వస్తుందని 2009 నుంచి కొంచెం యాక్టివ్ అయిపోయాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఒక పొజిషన్ తీసుకొని తిరుపతి బై ఎలక్షన్ కూడా చిరంజీవి గారు రాజ్యసభకి వెళ్ళినప్పుడు 2012 బై ఎలక్షన్ ట్రై చేశాను నేను టికెట్ కోసం. ఓకే, కాంగ్రెస్ టికెట్. కాంగ్రెస్ టికెట్ కోసం అప్పుడు నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టికెట్. అది ఓడిపోయే టికెట్ అని అందరూ తెలిసిపోయింది, ఎవరు అడగలేదు. నాకు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అందరూ. సో ఐ హ్యాడ్ టు ఫైట్ ఫర్ దాట్. ఎంత ఫైట్ చేసినా అప్పుడు మా అమ్మ మినిస్టర్గా ఉండి, అండ్ మినిస్టర్గా ఉండి నేను ఢిల్లీకి వచ్చి నీకు లాబీ చేస్తే బాగోదు, నువ్వే వెళ్ళు అని నన్నే పంపించింది. షీ డిడ్ంట్ కమ్ టు ఆస్క్ ఎనీ వన్ ఆల్సో. సో నేనే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఆల్మోస్ట్ 2 weeks ఉండి అందరినీ కలిసి ఇలా నాకు కావాలని చెప్పాల్సింది జరిగింది. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్షిప్ నాకు సపోర్ట్ లేదు. అవును, వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఢిల్లీ వెళ్ళాల్సిన పని లేదు. అంతేగా, కానీ స్టేట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఢిల్లీలో క్యాంప్. ఇదంతా చేసిన తర్వాత ఐ డిడ్ గెట్ ద టికెట్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అని అనుకోవాల్సింది. లేదా కాంగ్రెస్లో దిక్కు దివానం లేకుండా పడి ఉండేవాళ్ళు. ఫెయిల్యూర్తో స్టార్ట్ అయ్యేది. సో తర్వాత మరి తెలుగుదేశంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? దెన్ మెయిన్ థింగ్ బైఫ్రికేషన్ అండి. బైఫ్రికే ఇప్పుడు వీఆర్ మై ఫ్యామిలీ ఇస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ మోర్ దెన్ 70 ఇయర్స్. తాతగారు పాలిటిక్స్లో వచ్చినప్పటి నుంచి మధ్యలో స్వతంత్ర పార్టీ, కృషి లోక్ పార్టీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసారు. రంగా గారితో ఉన్నారు ముందు నుంచి. ఇప్పుడు మా ఫ్యామిలీ, మా అమ్మ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తప్పితే ఇంకేం, ఎంత తిట్లు తిన్నా, మీరు నిజమైన కమ్మోళ్ళు కాదని తిట్లు తిన్నా కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాము. ఓకే, తెలుగుదేశం వచ్చాక తిట్టారు ఇట్లా? లేదు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. అదే, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సంగతి నేను అన్నది. తెలుగుదేశం వాళ్ళు తిట్టేవాళ్ళు అక్కడ లోకల్ గా. అవును. ఓకే, సో అంతా అయినా కూడా వీ డిడ్ంట్ మూవ్ బికాజ్ వీ లాయల్ టు ద పార్టీ. బట్ వెన్ పార్టీ ఇస్ నాట్ లాయల్ టు యూ అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆంధ్ర సంగతి చూస్తే దే కంప్లీట్లీ ఇగ్నోర్డ్. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రపంచంలోనే, దేశంలోనే ఒక స్టేట్ కాంగ్రెస్ యూనిట్ చూస్తే ఆంధ్ర వాజ్ స్ట్రాంగెస్ట్ యూనిట్. అవును, ఇన్ ది ఎంటైర్ కంట్రీ నంబర్ వైజ్ కూడా. రైట్, నంబర్స్ వైజ్ అండ్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ కాంగ్రెస్కి, కాంగ్రెస్కి ఇస్ ది స్ట్రాంగెస్ట్ యూనిట్ ఇన్ ద కంట్రీ. అట్లాంటి యూనిట్ తీసుకొని అసలు డోంట్ కేర్ యాటిట్యూడ్తో వదిలేస్తే అట్లాగా ఇంకా వట్ డు దే కేర్ అబౌట్ ద కాంగ్రెస్ వర్కర్స్ ఇన్ దిస్ కంట్రీ. అవును అనిపించింది మాకు. ఓకే, సో కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇంకా వీ కెనాట్, ఐ కెనాట్ సపోర్ట్ దిస్ పార్టీ అని మా అమ్మతో చెప్పేశాను. మా నాన్నగారు కూడా ఆ మూడ్లోనే ఉన్నారు. ఓకే, సో అప్పటికి అండ్ షీ ఆల్సో యాంగ్రీ అండ్ వన్ వీఆర్ ఫీలింగ్ దట్ స్ట్రాంగ్లీ. అప్పుడు వీ నెవర్, అప్పుడు వాటికి వీ నెవర్ పుట్ దట్ ప్రెషర్ ఆన్ హర్. ఓకే, బట్ దీంతో అసలు మేము ఉండలేము, చేయలేము, వీళ్ళతో ఉండలేమని చెప్పేశాము. వైల్ వీఆర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ దట్ బైఫర్కేషన్ అనౌన్స్ చేసిన తర్వాత ద ఫస్ట్ ప్రోటెస్ట్ ఇన్ ఆంధ్ర వాజ్ ఇన్ తిరుపతి లెడ్ బై మీ. ఓకే,
before we left the party also. Mm. So, apade chesaru. Like almost 10,000 people we led in a protest in Tirupati town. Amgaru vachindi. As a minister. Ade ade. Avunu appudu andaru asalu kattubatle levu kada andaru samaikyandrani cheppi tirigaru kada. So, dantho maaku difference vachesi disconnect ayipoyaru Congress toti. Yes. Oka rakamga cheppalante. Yes. And ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలని ఆలోచన ఆప్షన్ ఏంటి అవును వన్ టూ సో ఆ రోజులో టూ ఆప్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం పార్టీ ఇద్దరితో ఒక విధంగా చూస్తే సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు మామ్ ఇస్ అ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి మదర్ మై మదర్ మీ మామ కూడా అంతే కదా ఇంత అంత కృష్ణ బట్ ఐ వాంట్ సే ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ హి హస్ ఓన్ ఇమేజ్ బట్ మామ్ వాస్ ఆల్వేస్ క్లోజ్ ఫాలోవర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ క్లోజ్ ఫాలోవర్ మై గ్రాండ్ ఫాదర్ సో ఇద్దరితో శిష్యుడు ఇద్దరితో సంబంధాలు ఉంటాయి బట్ వెన్ ఐ లుక్డ్ ఎట్ ద లీడర్షిప్ ఎవరి కింద పనిచేస్తే బాగుంటుందని చూస్తే నాకు చంద్రబాబు నాయుడు గారే ఐ ఫెల్ట్ మోర్ కంఫర్టబుల్ ఒక ఆలోచన ఉంది ఒక విజన్ ఉంది ద పాలసీస్ ఇంత ముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తా ఉంటే మా అమ్మ కూడా తిట్టేది నన్ను అప్పుడప్పుడు సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ దట్ హీ హ్యాస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అంటే స్టేట్ని పైకి తీసుకొని రావాలంటే ఒక విజన్ ఉండే అతను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకెవరు లేరనిపించింది నాకు ఇప్పటికీ అదే ఒపీనియన్ తో ఉన్నారా ఇప్పుడు కూడా అట్లా ఒపీనియన్లో ఉన్నాను